మానకొండూరు నియోజకవర్గంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో రైతు దీక్ష కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం రెండో కేంద్రం ప్రారంభించారని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం రైతు బాధను అర్థం చేసుకొని తక్షణమే జిల్లా కలెక్టర్ చర్య తీసుకొని రెండో అదనపు కౌంటర్ ఏర్పాటు చేయాలని కొనుగోలు కేంద్రం రైతులను తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా అదనంగా 2 కిలోల చొప్పున తీయకుండా రైతుకి ప్రభుత్వ యంత్రాంగం న్యాయం చేయాలని కోరుచున్నాము ఇక్కడ రైతులు భారీగా ధాన్యాన్ని పండించి కాబట్టి తక్షణమే రెండో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ ట్రాన్స్పోర్ట్ విషయంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అఖిలపక్ష తరపున కార్యక్రమం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ మానకొండూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గడ్డం నాగరాజు మరియు కాంగ్రెస్ మండల అధ్యక్షులు పసుల వెంకటేష్ ప్రారంభించడం జరిగింది దీక్షలో కూర్చున్న వారు అమ్ములు అశోక్ పయ్యవుల బాలయ్య యాదవ్ మాతిరెడ్డి జనార్దన్ రెడ్డి దారవేని పరశుయ్య పయ్యవుల కనకయ్య సల్లంద్ర లింగయ్య ఎద్దు నాగరాజు దండవేణి లచ్చయ్య గోడిశాల నారాయణ ఎద్దు చంద్రయ్య కే కొమ్మరయ్య అనిల్ నరసయ్య దీక్షలో కూర్చున్న రైతులు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు దేవిశెట్టి శ్రీనివాస్ మేకల మల్లేశం రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇల్లంతకుంట మండల్ పెద్దలింగపూర్ గ్రామంలో రైతుల సమస్యలు రైతులు ధాన్యం పండించిన దానికి అధికంగా ధాన్యం పండిన దాని గురించి ఇక్కడ కొనుగోలు కేంద్రం ఉన్నది కానీ సరైన పద్ధతిలో కొనుగోలు కేంద్రాలు పనిచేస్తలేవు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న వైఖరితోని కేంద్రము 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సిఐ అగ్రిమెంట్ చేసుకొని దాదాపు ఇప్పటి వరకు 20 లక్షల సొత కొనుగోలు చేయలేదు మరి రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి రైతు సమస్యలు పట్టించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం నిన్న హరీశ్రావు అంటాడు ఒక గింజ లేకుండా కొంటామని మరి గత నెల రోజుల నుంచి రైతులు ధాన్యాలు చూస్తే ఆడ ఎండపోసి అతివృష్టికి అనావృష్టికి వర్షాల్లో తడిసిన ధాన్యం ఘోరమైన పరిస్థితులు రైతున్నారు అవి ఎండపోసేందుకు రోజు ఇద్దరు మూడు పూలతోని వాళ్ళు పండించే పంట ఆ పూలకే పోయే పరిస్థితి ఉండేది తక్షణమే రెండో అదనపు కేంద్రం ఏర్పాటు చేయాలని ఈ అఖిలపక్షం ద్వారా ఈ రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ యొక్క సమస్యను జిల్లా కలెక్టర్ గారి చొరవ తీసుకొని తక్షణమే రెండో కేంద్రం ఏర్పాటు చేసి ఉన్నటువంటి కేంద్రంలో కొనుగోలు కేంద్రము మరి వెంట వెంటనే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా రైతులకు న్యాయం చేసే విధంగా ఉండాలని ఈ యొక్క అఖిలపక్షం తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం